हाई हेलो वेलकम फ्रेंड्स वीडियो इनकम टैक्स सीए फाइनल इनकम विच डू नॉट फॉर्म पार्ट ऑफ टोटल इनकम सिग्निफिकेंट सेलेक्टेड केसेस एंड टेस्ट योर नॉलेज क्वेश्चंस वीडियो चूदा फर्स्ट केस वे अंटे सीटी वर्सेस एचसीएल टेक्नोलॉजीज लिमिटेड की संबंधी फर्स्ट क्वेश्चन एम चेप्तारु कैन एक्सपेंडिचर इनकर्ड इन फॉरेन एक्सचेंज फॉर प्रोविजंस ऑफ टेक्निकल सर्विस आउटसाइड इंडिया which is deductible for computing export turnover be excluded from total turnover also ante export turnover nunchi exclude cheyali total turnover kuda total turnover lo kuda exclude cheyalna for the computing of deduction under section 10aa anedi vala doubt issue adi raise anedi decision em raise chesnaru ante first of all deduction under section 10aa ఏ దాని ప్రకారం డిడక్షన్ ఇస్తాం ప్రాఫిట్ కానీ గెయిన్ కానీ అరైవ్ కావాలి బిజినెస్ నుంచి దస్ ఎక్స్పెన్సెస్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ఎక్స్పోర్ట్ టర్నోవర్ మస్ట్ ఆల్సో బీ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ టోటల్ టర్నోవర్ ఎక్స్పోర్ట్ టర్నోవర్ నుంచి ఎక్స్క్లూడ్ చేస్తే టోటల్ టర్నోవర్ నుంచి కూడా టర్నోవర్ నుంచి కూడా ఎక్స్క్లూడ్ చేయాలి సిన్స్ వన్ ఆఫ్ ద కాంపోనెంట్ ఆఫ్ టోటల్ టర్నోవర్ ఈజ్ ఎక్స్పోర్ట్ టర్నోవర్ కాబట్టి టోటల్ టర్నోవర్లో ఒక కాంపోనెంట్ వచ్చేసి ఎక్స్పోర్ట్ టర్నోవర్ కాబట్టి నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఇన్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఫర్ ప్రొవైడింగ్ టెక్నికల్ సర్వీసెస్ అవుట్ సైడ్ ఇండియాలో చేస్తే అది ఎక్స్క్లూడ్ చేయాలి ఎందుకంటే అది డీమ్డ్ ఎక్స్పోర్ట్ కాబట్టి ఇఫ్ డిడక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫ్లైట్ టెలికమ్యూనికేషన్ ఛార్జెస్ అండ్ ఇన్సూరెన్స్ అట్రిబ్యూటబుల్ టు డెలివరీ ఆఫ్ ఆర్టికల్స్ కానీ థింగ్స్ కానీ వాటి కోసం మనం ఏమైనా ఫ్లైట్ టెలికమ్యూనికేషన్ ఛార్జెస్ ఇన్సూరెన్స్ అవి ఇంకర్ అయ్యింటే ఎక్స్పెండిచర్ ఆ ఇంకర్ అయిన ఎక్స్పెండిచర్ అలౌడ్ ఓన్లీ అగెనెస్ట్ ఎక్స్పోర్ట్ టర్నోవర్ బట్ నాట్ ఫ్రమ్ ద టోటల్ టర్నోవర్ ఫర్ కంప్యూటింగ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 10aa అనేది ఫస్ట్ ఇంతకుముందు తీసుకొచ్చినది దెన్ ఇట్ వుడ్ గివ్ రైస్ టు ఇన్అడ్వర్టెంట్ ఆర్ అన్లాఫుల్ ఆర్ మీనింగ్లెస్ ఆర్ ఇల్లాజికల్ రిజల్ట్ వాళ్ళని వాళ్ళు తిట్టుకోవడానికి ఇవన్నీ వర్డ్స్ వాడినారు ఏం చేస్తున్నారంటే సింపుల్గా ఎక్స్పోర్ట్ టర్నోవర్ నుంచి ఎక్స్క్లూడ్ చేస్తున్నారా టోటల్ టర్నోవర్లో కూడా ఎక్స్క్లూడ్ చేయడని ప్రొవైడ్ చేస్తారు అండ్ సచ్ ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ ఇన్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఫర్ ప్రొవైడింగ్ టెక్నికల్ సర్వీసెస్ అవుట్ సైడ్ ఇండియా ఈజ్ డిడక్టబుల్ ఫ్రమ్ టోటల్ టర్నోవర్ ఆల్సో ఇది చెప్పేది సో ఎక్స్పోర్ట్ టర్నోవర్ నుంచి డిడక్ట్ చేయాలి టోటల్ టర్నోవర్ నుంచి కూడా డిడక్ట్ చేయాలి ఏవి ఏవైతే ఎక్స్పెండిచర్ ఇన్కర్ అవుతామో టెక్నికల్ సర్వీసెస్ అవుట్ సైడ్ ప్రొవైడ్ చేసేటప్పుడు ఫర్ ఇవి ఫ్లైట్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇంకేమన్నా కానీ నెక్స్ట్ కేస్ ఈ సెక్షన్ 14a అప్లికబుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డిడక్షన్ విచ్ ఈజ్ పర్మిషబుల్ అండ్ అలౌడ్ అండర్ సెక్షన్ అండర్ చాప్టర్ 6a అంటే 14aలో అప్లికబుల్ అయ్యేది పర్మిషబుల్ అయ్యేది అండర్ సెక్షన్ చాప్టర్ 6aలో కూడా అప్లికబుల్ అవుతుందా అంటే ఫస్ట్ డెసిషన్ ఏమొచ్చింది డిడక్షన్ అండర్ సెక్షన్ చాప్టర్ ఏ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఎక్స్క్లూజన్స్ ఆర్ ఎగ్జెంప్షన్స్ ప్రొవైడెడ్ ఇన్ చాప్టర్ 3 డిడక్షన్స్ డిఫరెన్స్ ఎగ్జెంప్షన్స్ డిఫరెన్స్ సో సెక్షన్ 14a అప్లికబుల్ ఓన్లీ ఇఫ్ ఇన్కమ్ ఈజ్ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ ద టోటల్ ఇన్కమ్ యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ చాప్టర్ 3 అంటే టోటల్ ఇన్కమ్లో ఇన్కమ్ ఇన్క్లూడ్ కానప్పుడు మాత్రమే ఈ 14a అనేది వస్తుంది ఓకే So, therefore, no disallowance can be made under section 14A in respect of income included in total income, in respect of which deduction is allowable under section 80C to 80U. 80C to 80U. ఏవైతే deductions claim చేస్తామో వాటికి డిజల్వెన్స్ ఏముండదు ఈ సెక్షన్ 14Aలో 14A ఎక్స్క్లూజన్ ఎగ్జెంప్షన్ గురించి మాట్లాడేది చాప్టర్ 6A డిడక్షన్ గురించి మాట్లాడేది డిడక్షన్స్ అనేది సపరేటు ఎక్స్క్లూజన్స్ ఎగ్జెంప్షన్స్ అనేది సపరేట్ అని క్లియర్గా చెప్తారు నెక్స్ట్ టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్లో ఎగ్జామిన్ విత్ రీజన్ బేస్డ్ ఆన్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్ యాజ్ చార్జబుల్ టు ద ఫాలోయింగ్ రిసీట్స్ అసెస్మెంట్ ఇయర్ 2022-23లో ఏం చెప్తారా అంటే రెంట్ ఆఫ్ 60,000 రెంట్ వస్తుందంట చార్జ్ ఫ్రమ్ టెనెంట్ ఆక్యుపయింగ్ హౌస్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ద ల్యాండ్ సిచ్యువేటెడ్ ఇన్ ఇండియా ల్యాండ్ సిచ్యువేటెడ్ ఇన్ ఇండియాలో ఉందంట అండ్ యూజ్డ్ ఫర్ అగ్రికల్చర్ పర్పస్ అలాంటి అగ్రికల్చర్ పర్పస్ వాడుతున్నాము ఓకే ద టెనెంట్ వర్కింగ్ ఇన్ ద నియర్ బై ఇండస్ట్రీ ఏరియా ఆక్యుపై దిస్ హౌస్ ఫర్ దేర్
ఓన్ రెసిడెన్షియల్ పర్పస్. సో ఇండస్ట్రియల్ పర్పస్ కోసం వర్క్ చేసే పర్సన్స్కి ఇచ్చిన దానికి రెంట్ ఇచ్చినాము, అంటే అగ్రికల్చర్కి సంబంధించిన పర్సన్స్ కాదు. సో ఇట్ ఈస్ నాట్ ఏ ఎగ్జెంప్టెడ్ అండర్ సెక్షన్ 10(1) కింద అగ్రికల్చర్ ఇన్కమ్ కాదు, అది ట్యాక్సబుల్ లెక్క వస్తుంది ఏదైతే రెంట్ రిసీవ్ చేస్తున్నామో. ఫస్ట్ అది ఇన్కమ్ ఆఫ్ 75,000 డెరైవ్డ్ బై ఆనంద్ నర్సరీ ఫ్రమ్ సేల్ ఆఫ్ సీడ్లింగ్ గ్రోన్ వితౌట్ క్యారింగ్ అవుట్ ఆల్ బేసిక్ ఆపరేషన్స్ ఆన్ ల్యాండ్. మనకు ఆల్రెడీ చెప్పింది ఏది, హైకోర్టు వాళ్ళు చెప్పినారు మనకి కంపల్సరీ సీడ్లింగ్ బేసిక్ ఆపరేషన్స్ లేకున్నప్పటికీ నర్సరీ వాళ్ళు చేసేది ఎగ్జెంప్షన్ అనేది వస్తుంది అండర్ సెక్షన్ 10(1) అది అగ్రికల్చర్ ఇన్కమ్ అని అంటాం కాబట్టి. సో ఎగ్జెంప్షన్ వస్తుంది 75,000. మిస్టర్ గాయటోండి బర్న్ అండ్ బాట్ అప్ ఇన్ ద స్టేట్ ఆఫ్ సిక్కిం, మేబీ ఇతను బాయ్ మిస్టర్ అన్నారు కాబట్టి. యాడ్ ఏ నెట్ ప్రాఫిట్ ఆఫ్ 2,25,000 ఫ్రమ్ ద బిజినెస్ లొకేటెడ్ ఇన్ సిక్కిం. సో సేమ్ స్టేట్లో ఉన్నాడు, సిక్కిం వాళ్ళది కాబట్టి సెక్షన్ 26 మీన్స్ 10(26AA) ఎగ్జెంప్షన్ వస్తుంది సిక్కిం వాళ్ళకి. ఏవి ఏదన్నా ఇన్కమ్ రాని ఇన్ ద స్టేట్లో ఆర్ ఇంట్రెస్ట్ ఆర్ డివిడెండ్ ఉన్న వాటికి కూడా వస్తుంది. 55,000 సెక్యూరిటీస్ బాండ్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ రాజస్థాన్. గవర్నమెంట్ ఆఫ్ రాజస్థాన్ నుంచి వచ్చినప్పటికీ కూడా షెల్ నాట్ బి సబ్జెక్ట్ టు ట్యాక్స్ అన్నమాట. బిజినెస్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్ ఉండి బాండ్స్ వచ్చేసి సిక్కింలో ఉంటే, బిజినెస్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్ ఉంటే అప్పుడు ట్యాక్సబిలిటీ లేక వస్తుండే. సో ఫస్ట్ ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ ఆన్సర్ ఏమి, యాజ్ పర్ సెక్షన్ 10(1) అగ్రికల్చర్ ఇన్కమ్ ఈజ్ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ ట్యాక్స్. 10(1) ప్రకారం ఏం చెప్తుంది, అగ్రికల్చర్ ఇన్కమ్ ఈజ్ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ ట్యాక్స్ నుంచి ఎగ్జెంప్ట్ అవుతుంది. అగ్రికల్చర్ ఇన్కమ్ అని చెప్పడానికి సెక్షన్ 2(1A) చెప్తుంది. 2(1A) ఏం చెప్తుంది అంటే ఎనీ ఇన్కమ్ డెరైవ్డ్ ఫ్రమ్ ఎనీ బిల్డింగ్ ఫ్రమ్ ద యూజ్ ఆఫ్ సచ్ బిల్డింగ్ ఫర్ ఎనీ పర్పస్ ఇంక్లూడింగ్ లెట్టింగ్ అవుట్ ఫర్ రెసిడెన్షియల్ పర్పస్ పర్పస్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అదర్ దెన్ అగ్రికల్చర్ షెల్ నాట్ బి అగ్రికల్చర్ ఇన్కమ్. అగ్రికల్చర్ పర్పస్ లేకుంటే అగ్రికల్చర్ ఇన్కమ్ కాదు. దేర్ ఫోర్ రెంట్ ఆఫ్ 60,000 ఫ్రమ్ రెట్టింగ్ అవుట్ ఆఫ్ హౌస్ కన్స్ట్రక్టెడ్ అన్ అగ్రికల్చర్ ల్యాండ్, ఈవెన్తో అది కన్స్ట్రక్షన్ వచ్చేసి అగ్రికల్చర్ ల్యాండ్ పైన ఉన్న రెసిడెన్షియల్ పర్పస్ ఆఫ్ ఇండస్ట్రియల్ వర్కర్స్కి ఇచ్చింది కాబట్టి షెల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ అగ్రికల్చర్ ఇన్కమ్. సో హెన్స్ సచ్ ఇన్కమ్ షెల్ బి ఛార్జబుల్ టు ట్యాక్స్. ఏదైతే ఇన్కమ్ వచ్చిందో 60,000 రెంట్ వచ్చిందో అది ఛార్జబుల్ టు ట్యాక్స్. నెక్స్ట్ నర్సరీకి సంబంధించినది సెక్షన్ 2(1A)లో అగ్రికల్చర్ గురించి చెప్పినప్పుడు 2 ఉండాలని చెప్పినాము, బేసిక్ ఆపరేషన్స్ ఉండాలి, సబ్సిక్వెంట్ ఆపరేషన్స్ ఉండాలి. దానిలో ఇన్కమ్ డెరైవ్డ్ ఫ్రమ్ శాప్లింగ్ ఆర్ సీడ్లింగ్ గ్రోన్ ఇన్ ఏ నర్సరీ షెల్ బి డీమ్డ్ టు బి అగ్రికల్చర్ ఇన్కమ్ వెదర్ ఆర్ నాట్ బేసిక్ ఆపరేషన్స్ వర్ క్యారీడ్ అవుట్ ఆన్ ల్యాండ్. ఇక్కడ ల్యాండ్లో క్యారీ చేయకపోయినప్పటికీ వాళ్ళు పాట్స్లో చేసిన బాక్సెస్లో చేసిన ఎట్టనో అక్కడ చేసినారు ఒక అగ్రికల్చర్ ప్రొడ్యూస్ని బయటకు తీసుకొచ్చినారు కాబట్టి అగ్రికల్చర్ ఇన్కమ్గానే తీసుకోవాలి. అకార్డింగ్లీ ద ఇన్కమ్ ఆఫ్ 75,000 డెరైవ్డ్ బై ఆనంద్ నర్సరీ ఫ్రమ్ సేల్ ఆఫ్ సీడ్లింగ్ గ్రోన్స్ వితౌట్ క్యారింగ్ అవుట్ ఆల్ బేసిక్ ఆపరేషన్స్ ఆన్ ల్యాండ్ షెల్ బి ట్రీటెడ్ యాజ్ అగ్రికల్చర్ ఇన్కమ్ అండ్ గెట్ ద ఎగ్జెంప్షన్ అండర్ సెక్షన్ 10(1). నెక్స్ట్ సిక్కిం వాళ్ళది సెక్షన్ 10(26AA) డీల్ చేస్తుంది. ఎగ్జామ్ ద ఇన్కమ్ విచ్ అక్రూస్ ఆర్ అరైజ్ టు సిక్కిమీస్ ఇండివిజువల్స్కి ఫ్రమ్ ఎనీ సోర్స్ ఇన్ స్టేట్ ఆఫ్ సిక్కిం ఉండాలి, ఆర్ అండ్ ఎనీ ఇన్కమ్ బై వే ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్ అప్ అవి వేరే స్టేట్ నుంచి కూడా రావచ్చు. దేర్ఫోర్ ఇన్కమ్ ఆఫ్ మిస్టర్ గాయటోండి ఫర్ బిజినెస్ లొకేటెడ్ ఇన్ సిక్కిం ఎగ్జెంప్టెడే అండ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ సెక్యూరిటీస్ బాండ్స్ గవర్నమెంట్ రాజస్థాన్ షెల్ నాట్ బి సబ్జెక్ట్ టు ట్యాక్స్ అది కూడా ఎగ్జెంప్టెడ్. రెండు ఎగ్జెంప్టెడ్. ఇది సిక్కిం వాళ్ళకి సంబంధించి. సిక్కిం వాళ్ళకి ఇంకొక మనకి ఏమంటారు, ఆ సెక్షన్ చెప్పేటప్పుడు చెప్పినాను ఫీమేల్ దట్ ఈస్ ఉమెన్ ఎవరైతే ఉంటారో ఆమె ఒక డేట్ ఉంటుంది, ఏది ఐ థింక్ 1/4/2006 అనుకుంటా. ఆ డేట్ తర్వాత మ్యారేజ్ అనేది నాన్ సిక్కిం పర్సన్ని మ్యారేజ్ చేసుకుంటే ఆమెకి బెనిఫిట్ రాదు. దట్ ఈస్ ఓన్లీ ఫర్ ఉమెన్కి మాత్రమే, మేల్కి కాదు. మేల్ సిక్కిం పర్సన్ అన్నా చేసుకోవచ్చు, నాన్ సిక్కిం పర్సన్ అన్నా మ్యారేజ్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. ఫీమేల్ మాత్రం
సిక్కిం వాళ్ళనే మ్యారేజ్ చేసుకోవాలి, అదర్ వాళ్ళని చేసుకుంటే బెనిఫిట్ రాదు. ఇక్కడ క్వశ్చన్ లేదు బట్ నేను ఆ సెక్షన్ వచ్చిందని చెప్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, రుద్రా లిమిటెడ్ హ్యాస్ 1 యూనిట్ అట్ స్పెషల్ ఎకనామిక్ జోన్ అండ్ అదర్ యూనిట్ అట్ డొమెస్టిక్ టారిఫ్ ఏరియా. ఓకే, 2 యూనిట్స్ ఉన్నాయి. ద కంపెనీ ప్రొవైడెడ్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ ఫర్ ద ప్రీవియస్ ఇయర్, ప్రొవైడ్ చేసింది టోటల్ సేల్స్, ఎక్స్పోర్ట్ సేల్స్, నెట్ ప్రాఫిట్ 650 lakhs, 250 lakhs, 560 lakhs, 160 lakhs, 70 lakhs, 20 lakhs. Calculate the eligible deduction under section 10AA of Income Tax Act 1961 from assessment year 22-23 కి క్యాలిక్యులేట్ చేయాలి. దాని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు అయి ఉండాలి? 1-4-2005 తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ అయి ఉండాలి. 31 మార్చ్ 2020 లోపల అయిపోయి ఉండాలి. అయితే అప్పుడు ఎగ్జామ్షన్ అనేది సెక్షన్ 10AAలో ఎగ్జామ్షన్ వస్తుంది. ఓకే, ఎప్పుడు స్టార్ట్ అయినవి? 22-5-2014 అంటే ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది. నెక్స్ట్ 5 ఇయర్స్ దానిలో ఉంది కాబట్టి 50% మాత్రమే వస్తుంది. బోత్ యూనిట్స్ ఆర్ సెటప్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ 14-5-2018 అంటే 5 ఇయర్స్ లోపల ఉంది కాబట్టి 100% బెనిఫిట్ అనేది వస్తుంది. కంప్యూటేషన్ ఆఫ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 10AA ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. యాజ్ పర్ సెక్షన్ 10AA, ఇన్ కంప్యూటింగ్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ రుద్రా లిమిటెడ్ ఫ్రమ్ యూనిట్స్ లొకేటెడ్ ఇన్ స్పెషల్ ఎకనామిక్ జోన్ విచ్ బిగిన్ ద మ్యానుఫ్యాక్చర్, ఫస్ట్ ఇది రాయాలి ఏదని, మ్యానుఫ్యాక్చర్ ప్రొడ్యూస్ ఆర్టికల్ థింక్ ప్రొవైడెడ్ ఎనీ సర్వీసెస్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ రిలెవెంట్ టు ద అసెస్మెంట్ ఇయర్ కమెన్సింగ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1-4-2016 బట్ బిఫోర్ 1-4-2021 లోపల స్టార్ట్ అయ్యింది అది, ఆన్ ఆర్ ఆఫ్టర్ 1-4-2016 బట్ బిఫోర్ 1-4-2021. దేర్ ఫోర్ దే షెల్ బి ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్ హండ్రెడ్ పర్సెంట్ ఫర్ ఫస్ట్ 5 ఇయర్స్. 100% ఎందుకు ఇస్తారు? ఏదానికి ఇన్స ఇస్తారు? మనకు ప్రాఫిట్ ఆర్ గెయిన్ డెరైవ్డ్ ఫ్రమ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ సచ్ ఆర్టికల్స్ థింగ్స్ సర్వీసెస్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 consecutive years ప్రొవైడ్ చేస్తారు బిగినింగ్ విత్ అసెస్మెంట్ ఇయర్స్. నెక్స్ట్ 50% ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఫర్దర్ 50% ప్రొవైడ్ చేయడానికి కొన్ని కండిషన్ని స్పెసిఫై చేసింది. నెక్స్ట్ కంప్యూటేషన్ ఆఫ్ ఎలిజిబుల్ డిడక్షన్ అండర్ సెక్షన్ 10AA, ఇఫ్ యూనిట్ ఇన్ సేజ్ వాస్ సెటప్ అండ్ బిగిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్రమ్ 22-5-2014 అంటే 5 ఇయర్స్ ఆల్రెడీ అయిపోయి ఉంటుంది. ఫ్రమ్ అసెస్మెంట్ ఇయర్ 15-16 వస్తుంది, 15-16, 16-17, 17-18, 18-19, 19-20 5 ఇయర్స్ ఆడికే అయిపోయింది. 20-21, 22-23 మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి అంటే సెకండ్ కేసులో ఉన్నాము. 50% ఎలిజిబుల్ అవుతుంది. 50% ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి? ప్రాఫిట్ ఆఫ్ యూనిట్ సెజ్ యొక్క ప్రాఫిట్ తీసుకోవాలి ఇంటూ ఎక్స్పోర్ట్ టర్న్ ఓవర్ యూనిట్ ఇన్ సెజ్ డివైడెడ్ బై టోటల్ టర్న్ ఓవర్ ఆఫ్ యూనిట్ ఇన్ సెజ్ తీసుకోవాలి. ప్రాఫిట్ ఆఫ్ సెజ్ మనకి ఇచ్చినారా, ఎక్స్పోర్ట్ ఆఫ్ టర్న్ ఓవర్ సెజ్కి ఇచ్చినారా, టోటల్ టర్న్ ఓవర్ సెజ్కి ఇచ్చినారా, ఈ 50 lakhs, 40 lakhs, 100 lakhs చూసుకోవాలి. ఎట్లా చూసుకోవాలి అంటే ఫస్ట్ మీరు క్వశ్చన్లోకి రండి. క్వశ్చన్లోకి వచ్చినాక రుద్రా లిమిటెడ్ ఇచ్చినాడు, యూనిట్ ఇన్ డిటిఏ అని ఇచ్చినారు. మనం ఫస్ట్ కన్ఫ్యూజన్ ఏమవుతుంది అంటే క్వశ్చన్ చూస్తే రుద్రా దగ్గర సెజ్ ఇచ్చినారు, ఇంకో దగ్గర డిటిఏ ఇచ్చినారు. సో మనం ఏమనుకుంటామంటే రుద్రా ఇది సెజ్, డిటిఏ వచ్చేసి ఇంకో యూనిట్ అని. బట్ అది క్వశ్చన్ రీడింగ్ కాదు. క్వశ్చన్లో ఏం చెప్పినారు? రుద్రా లిమిటెడ్ హ్యాస్ 1 యూనిట్ అట్ స్పెషల్ ఎకనామిక్ జోన్ అండ్ అదర్ యూనిట్స్ అట్ డొమెస్టిక్ టారిఫ్ ఏ. అంటే రుద్రా లిమిటెడ్ ఒకటి ఉంది, రుద్రా లిమిటెడ్ ఈ ఒక సెజ్, ఆ సెజ్లో ఒక యూనిట్ ఉంది అండ్ ఇంకొక యూనిట్ ఒకటి వచ్చి డిటిఏ ఉంది. అంటే ఈ రుద్రాలో సెజ్ ఉంది, ఇంకోటి ఉంది. రుద్రా ఈ ద సెజ్, ఈ సెజ్ నుంచి మనకి రుద్రా అనేది మొత్తం సెజ్ కాదు, ఒక యూనిట్ సెజ్లో ఒక యూనిట్ రుద్రా, అదర్ యూనిట్ టిటిఏ. సో మనకు ఓన్లీ సెజ్కి సంబంధించినదే కావాలి కాబట్టి రుద్రా నుంచి డిటిఏ తీసేస్తే రిమైనింగ్ సెజ్ అవుతుంది. కాబట్టి 650 నుంచి 250 తీసేయాలి, 400 వస్తుంది. 5.6 నుంచి 1.6 వేసేస్తే 400 వస్తుంది. టోటల్ సేల్స్ 400, ఎక్స్పోర్ట్ సేల్స్ 400, 70 lakhs నుంచి 20 lakhs తీసేస్తే 50 lakhs, దట్ ఈస్ ప్రాఫిట్. అది మనకి ఇక్కడ తీసుకొచ్చినారు 50 lakhs ప్రాఫిట్ ఇంటూ 400 lakhs డివైడెడ్ బై 400 lakhs ఇంటూ 50.
పర్సెంట్ ఇజ్ ఈక్వల్ టు 25 lakhs. ఒకవేళ వాళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ బిగిన్స్ 14/5/2018 అయితే అసెస్మెంట్ ఇయర్ 1920 వస్తుంది. అసెస్మెంట్ ఇయర్ 1920, అసెస్మెంట్ ఇయర్ 2021, 2022, 2023 అంటే థర్డ్ ఇయర్లో ఉంటాం కాబట్టి 100% డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. బిగిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడైంది ఆర్టికల్ థింగ్స్ ఆర్ సర్వీసెస్ ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్ అండర్ సెక్షన్ 100% ప్రాఫిట్ డెరైవ్డ్ ఫ్రమ్ ఎక్స్పోర్ట్. ఎక్స్పోర్ట్ చేసిన వాళ్ళు ఏమి ఎక్స్పోర్ట్ చేసిన వాళ్ళు సచ్ ఆర్టికల్స్ థింగ్స్ ఆల్ అదర్ కండిషన్స్ని చూసుకుంటే ఇక్కడ మళ్ళీ 50 × 400 lakhs డివైడెడ్ బై 400 lakhs ఇంటూ 100% ఇది ఈక్వల్ టు 50 lakhs మొత్తం ప్రొవైడ్ చేస్తాం. బట్ యూనిట్ సెట్అప్ ఇన్ డొమెస్టిక్ టారిఫ్ ఏరియా ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ డిడక్షన్. ఓన్లీ సెజ్జికి సంబంధించి మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ కంప్యూటేషన్ చేసిన టోటల్ సేల్స్ ఎక్స్పోర్ట్ సేల్స్ నెట్ ప్రాఫిట్ యూనిట్ ఇన్ సెజ్ రుద్రాలో ఒక సెజ్ ఉంది అండ్ ఒక డిటిఏ ఉంది. డిటిఏది ప్రొవైడ్ చేసినారు, సెజ్ది ప్రొవైడ్ చేయలేదు. సో సెజ్ది మనం క్యాలిక్యులేట్ చేసినాము. 650 నుంచి 250 తీసేస్తే 400, 560 నుంచి 160 తీసేస్తే 400, 70 నుంచి 20 తీసేస్తే 50. ఇది సెకండ్ క్వశ్చన్ యొక్క ఆన్సర్.